రాజన్న సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ సెస్ లో అక్రమాలు జరుగుతున్నాయని సెస్ ప్రాతినిధ్య సభ్యులు ఆరోపించారు. ఈ సంస్థలో అవినీతి, చీడ, అక్రమ ఉద్యోగాల నియామకాలు, వినియోగదారులు మోయలేని భారం ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఉన్న సహకార సంఘం ఎలక్షన్లు మరియు పాలక వర్గం వీటి ద్వారా మాకు ఒరిగిందేమీ లేదని అన్నారు. సెస్ సంస్థలో జరుగుతున్న అవినీతి మరియు ఇతర అంశాలపై ప్రాతినిధ్య సభ్యులు సెస్ చైర్మన్ కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సెస్ ప్రాతినిధ్య సభ్యులు బియ్యంకార్ శ్రీనివాస్, గరిపల్లి సర్వయ్య, వెంగల అశోక్, వెంకటేశం, గుడ్ల విష్ణు, దినేష్, గజబీంకార్ మల్లాజీ, చికోటి అనిల్ కుమార్, హనుమండ్ల రవీందర్, దొంతుల ప్రతాప్, మెల్ల రవి, గజబీంకార్ సంతోష్ పాల్గొన్నారు. పాత లైన్ హాస్పిటల్ చేసిన వాళ్ళు వాళ్ళ పక్కపొట్టి నిలబెట్టి కొత్త ఏఐలను ఉద్యోగాలు ఇస్తే 52 లక్షల రూపాయల భారం తగ్గుతుంది సెస్కు. మళ్ళీ పాత వాళ్ళను ఈ పాలక వర్గం చేసే డ్యూటీ ఏంటంటే ఇసొంటి జరగకుండా ఉండేటందుకు ఎలక్షన్ పెట్టి సహకార సంఘం కింద అభ్యర్థి. కానీ ఇది మాకు ఏం చెప్తలేదు. మళ్ళీ వినియోగదారులము మేము సెస్ ప్రతినిధులం వచ్చి ధర్నా చేసి అయ్యే అవినీతి జరగకుండా చూడురా అని అంటే మరి అది బోర్డులో వీలైన అని చెప్తే ఎలాంటి సమస్య ఉంటాయి కదా. ఆల్రెడీ ఆ ఉద్యోగులకు కూడా బోర్డు నిబంధనలనే వస్తున్నాయి. ఏ నిబంధనలు చేసినా కొన్ని బోర్డు నిబంధనల ప్రకారం చేస్తారు. మొన్న ఎక్సెస్ కరెంటు రీడింగ్ అధికంగా వచ్చింది. ఎందుకు తీసుకున్నారు అధికంగా అంటే ఇది బోర్డు వాళ్ళ బోర్డుల్లో తీసుకోమని కూడా తీసుకోమంటారు. అప్పుడు సహకార సంఘం కిందకి తీసుకోలే అన్ని నిబంధన కొనసాగించుకుంటూ మళ్ళీ ఈ ఉద్యోగ నియామకాలు, ఈ పర్సేసులు, ఈ అక్రమ నియామకాలు ఇష్టం ఉన్నాడు చేయడం అనేది వలన మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి తక్షణమే దీనిని బోర్డులో విలీనం చేసి మళ్ళా ఈ ఎక్సెస్ చేసినటువంటి దానిని పాలక వర్గం వెంటనే తీర్మానం చేసి దీనికి విజిలెన్స్ కమిటీతో విచారణ జరిపి ఈ అవినీతిని గుట్టు బయట చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. 2019 రిక్రూట్మెంట్ జరిగింది తెలుసు ఏఐ కోసం. దాంట్లో మేము వెయిటింగ్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ని. సో మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇందులో కాంట్రాక్ట్ ఏఐలో టైం పీరియడ్ అయిపోయింది. కొత్త సెక్షన్లు కూడా చేస్తున్నారు, ఏఐ కోసం కొత్త సెక్షన్లు చేస్తున్నారు. సో 9-10 ఇంకా వేకెన్సీస్ ఉన్నాయని మాకు తెలిసింది. దానికోసం ఏం చేస్తున్నారంటే కాంట్రాక్ట్ టైం పీరియడ్ అయిపోయిన ఏఐలను తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చూస్తున్నారు. వాళ్ళకి ఎగ్జామ్లో రీసెంట్ జరిగిన ఎగ్జామ్లో మినిమం 25% కూడా రాలేదు. 5 మార్క్స్ యాడ్ చేసినా కూడా వాళ్ళకి మినిమం పాస్ మార్క్స్ కూడా రాలేదు. అట్లాంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేద్దామని చూస్తున్నారు. మాకు మేము అంతా మెరిట్ లిస్ట్లో ఉన్నాం. 1 మార్క్ తోటి పోయింది జాబ్. మేము 4-5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నాం. అయినా మేము తిరుగుతున్నాం. రీసెంట్గా 4-5 డేస్ నుంచి ఇక్కడ తిరుగుతున్నాం, లెటర్స్ ఇస్తున్నాం. అయినా కానీ పట్టించుకోవట్లేదు. వాళ్ళనే కాంట్రాక్ట్ పీరియడ్, వాళ్ళనే కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులైజ్ చేద్దామని చూస్తారు. సో మెరిట్ లిస్ట్ బట్టి మాకన్నా ఇవ్వాలి, లేదంటే కొత్త ఎగ్జామ్ అన్న పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం.